రాజన్న శిశిల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లమది గ్రామంలో జీవో టవర్ జీవో సెంటర్ ని స్థానిక సర్పంచ్ కలకొండ కిషన్ రావు, జీవో మేనేజర్ మహేష్ మంతన చేతుల మీదుగా ప్రారంభించారు. మనం దీన్ని 5G కూడా చేస్తున్నాం. 4G నుంచి 5G కూడా అప్గ్రేడ్ అవుతుంది. అంటే మీ వాడక పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5G ఎందుకు నీకంటారు? ఈరోజు మా తెల్లమది జియో టవర్ ఇనాగ్రేషన్ చేసుకోబోవడం జరిగింది. దీనికి మా జియో ఆఫీస్ గారు, ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ సార్ గారు, మా తోటి గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్స్, మరియు మా ఎంపీస్ గారు, మరియు మాతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ దీనికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు నా నాయకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు 2 సంవత్సరాల నుంచి మాకు ఏదో విధంగా టవర్ అనుకుంటా ఏదో విధంగా పాపం లేట్ అయినందుకు వారు జియో వారు నేను ఖచ్చితంగా మీకు టవర్ వేస్తామని అన్నారు. కాబట్టి వారు మాట మీదకి వెళ్ళి టవర్ వేసి నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మాకు వాస్తవానికి మా గ్రామంలో గల్ఫ్ దేశాలకు పోయి దాదాపు ఒక 30% నెంబర్ గల్ఫ్ దేశాలకు పోవట వారికి కూడా సిగ్నల్స్ కూడా కొంచెం బాగా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఈరోజు జియో టవర్ వారు వేసినందుకు వారికి వారి పేరున్న ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అందరికి కూడా ఇప్పుడు ఇయర్లకు ప్రైవేట్ వాళ్ళందరికీ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ప్రతి మారుమూల ప్రాంతంలో 4G ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని, ముఖ్యంగా ముందు మనం తెర్లమద్ది ఇటువంటి చాలా వెనుకబడ్డ ప్రాంతాలని టార్గెట్ చేశాము. సో కమింగ్ 3 మంత్స్లో మొత్తం సిరిసిల్లాల మారుమూల ప్రాంతాల్లో 4G అండ్ అప్కమింగ్ 5G కూడా నెట్వర్క్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాము. ఈ రోజుల్లో చూసినట్టయితే ఏది కూడా ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్తోనే జరుగుతున్నాయి. బ్యాంక్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని ఇంటర్నెట్ మీదనే ఆధారపడి ఉన్నాయి. సో ఇదొకటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కానీ టెలికామ్ మొబైల్ యూజర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజులలో టెలికామ్ అనేది 4G అప్గ్రేడ్ అయింది, రాబోయే కాలంలో 5G కూడా రాబోతుంది. మా దగ్గర ఇంతకుముందు సెల్ టవర్ లేక బాగా ఇబ్బందులు అవుతుండే, ఫారిన్ వీళ్ళలో కూడా సిగ్నల్స్ లేకపోవడం వాళ్ళు మాట్లాడడానికి బాగా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు జియో వాళ్ళు టవర్ వేయడం వల్ల కొంచెం సిగ్నల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము కూడా ఊరోళ్ళం కూడా జియో సిమ్కి మారడానికి ప్రయత్నం చేస్తాం, ఆ సేవలు వినియోగించుకుంటామని అనుకుంటున్నాను. ఈ జియో టవర్ వేయడం వల్ల మీ గ్రామ ప్రజలకు మంచి సౌకర్యం అనుకుంటున్నారా? సౌకర్యం, చాలా సౌకర్యం, మామూలు సౌకర్యం, చాలా సౌకర్యం. అన్ని రకాల జాబ్ చేసుకుంటే కానీ ముఖ్యంగా ఫారెన్లో ఉండే వాళ్ళు మాట్లాడలేకపోతుంది ఈ కరోనా టైంలో.